ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణప్రియ కట్టుగా దల్లి దొంగ సాక్షిని పిలిపించి అబద్ధాలు చెప్పిస్తుంది. నేను అలా చేయలేదు యువరాన. స్టాప్ ఇట్. ఏది ఫేకో ఏది ఒరిజినలో నాకు తెలియదు అనుకున్నారా? అబద్ధపు ఆధారాల్ని దొంగ సాక్ష్యాలను ప్రవేశపెట్టి కోర్టును తప్పుదవ పట్టించింది నువ్వు. ఒక ఆడపిల్ల జీవితంపై మచ్చవేసి తన పచ్చటి కాపురంలో చిచ్చుపెట్టి విడాకులిప్పించాలని చూసిన నీకు నల్లకోటు వేసుకుని న్యాయవాదిగా కొనసాగే అర్హత లేదు. ఆరు నెలల పాటు నిన్ను కోర్టు మెట్లు ఎక్కకుండా బార్ కౌన్సిల్కు రికమెండ్ చేసి నిన్ను సస్పెండ్ చేయిస్తున్నా. సారీ రానా. మిస్టర్ రాధా గోవిందు, పెళ్ళంటే 1 మంత్ అగ్రిమెంట్ కాదు, 100 ఇయర్స్ సెలబ్రేషన్. గతంలో నీకేం జరిగిందో అనవసరం. నీ స్వార్థం కోసం ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టి దాన్ని ఎగతాళి చేస్తానంటే ఈ కోర్టు ఎంతమాత్రం సహించదు. అది కాదు సార్. ఆగు. తప్పుడు సాక్ష్యాలతో అడ్డగోలు ఆధారాలతో ఎలాగైనా కేసు గెలవాలని చూసే ఇటువంటి భార్గవ లాంటి అన్యాయపు న్యాయవాదితో జతకట్టి నువ్వు క్షమించరాని తప్పు చేశావు. కానీ నిన్ను శిక్షించే అధికారం ఈ కోర్టుకు లేనందువల్ల నిన్ను ఇంకో రకంగా శిక్షిస్తున్నాను. విడాకుల కోసం నువ్వు ఇంకో కోర్టుకు వెళ్లకుండా ఏ కోర్టు నీకు డైవర్స్ ఇవ్వకుండా ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను. మిసెస్ కృష్ణప్రియ, నిన్ను ఈ కోర్టు మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. సీతమ్మలాగా సహనాన్ని చూపించావు, నరకాసురుడితో యుద్ధం చేసిన సత్యభామలాగా ధైర్యాన్ని ప్రవర్తించావు. నీ స్నేహితుడు రవి చెప్పినట్లు నువ్వు ఎంతో మందికి ఆదర్శం. నీ భర్తతో కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ రోనర్. నీకు అండగా నిలబడిన ఐపీఎస్ ఆఫీసర్ రవికృష్ణను కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇంతటితో ఈ కేసు ముగించడమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.